वेलकम टू डॉक्टर कविता अजय यूट्यूब चैनल कविता अजय यूट्यूब चैनल लो कवितत्त कथल की नैन रेडी मरी मीरु रेडीना यस ईरोजु कवितत्त एम कथ चेप्पबोतुंदी नी आलोचिस्तुन्नारु कदा ईरोजु नेनु ओक फ्रेंडशिप स्टोरी चेप्पबोतुन्नानु एवरेवरिकी की फ्रेंडशिप तेलुसा ओक चीमकी ओक पावुरानिकी चीम पावुरम मीनिंग्स नक कामेंट्स लो पेट्टंडी यस सो ओक पंबलेटी नदी ओड्डुन उन्न पाल चेट्टु चिटारु कोम्मन ओक पावुरम उंडेदी అండ్ ఆ చెట్టు కింద చీమల పుట్టలో ఒక చీమ ఉండేది. అప్పుడప్పుడు హాయ్ పావురం హాయ్ చీమ అని పలకరించుకుంటూ ఉండేవి. సో ఒకరోజు ఏం జరిగిందంటే అది చీమ నది ఒడ్డున నడుస్తూ చిన్నగా నడుస్తూ పొరపాటున ఆ నది నా ఒడ్డు మీద నుంచి నదిలో పడిపోయింది, వాటర్లో నీళ్ళల్లో పడిపోయింది. సో అది నది ప్రవాహం చాలా ఫాస్ట్గా ఉంది, ప్రవాహం ఫాస్ట్గా ఉండడంతో అది కొట్టుకుపోయేలాగా ఉంది, దాని ప్రాణాలే పోయేటి అన్నమాట. అప్పుడు చిటారు కొమ్మన పావురం ఉంది కదా, ఏం చేసింది పావురం, అయ్యో నా ఫ్రెండ్ చీమ కొట్టుకుపోతుంది కదా అని చెప్పేసి ఒక ఆకుని తెంపి వాటర్లో చీమ దగ్గర వేసింది. చీమ గబుక్కున దాని మీదకి ఎక్కేసి దాని ప్రాణాలని దక్కించుకుంది. సో ఇదన్నమాట అలా చీమ సేవ్ అయ్యింది. మళ్ళీ ఒకరోజు ఇలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు, చక్కగా పాటలు పాడుకుంటున్నారు, షికారుకి వెళ్తున్నారు, హ్యాపీగా ఉంటున్నాయి చీమ పావురం. ఒకరోజు ఏం జరిగిందంటే పరధ్యానంలో ఎక్కడో మైండ్ పెట్టేసి పావురం ఎటో ఆలోచిస్తూ కొమ్మ మీద ఉంది. ఒక వేటగాడు వచ్చాడు, వేటగాడు వచ్చి బాణాన్ని ఎక్కుపెట్టి పావురానికి గురి పెట్టాడన్నమాట. అది పాపం చూసుకోవట్లేదు పావురం. చీమ వేటగాడిని గమనించింది, వేటగాడు గమనించింది ఎస్ అయ్యో నా ఫ్రెండ్ పావురం ప్రాబ్లంలో ఉంది, కష్టాల్లో ఉంది, నేను ఎలాగైనా తనని సేవ్ చేయాలి, ఎందుకంటే నేను ఆ రోజున నీళ్ళల్లో కొట్టుకుపోతున్నప్పుడు నన్ను కాపాడింది కదా నా ఫ్రెండ్ అని చెప్పేసి ఏం చేసింది, గబగబా వెళ్ళి సీరియస్గా బాణాన్ని గురిపెట్టిన వేటగాన్ని కాలు కుట్టేసింది, చిటుక్కును కుట్టింది. అప్పుడు ఏం జరిగి ఉంటుంది మీకు తెలుసు కదా, వేటగాడి గురి తప్పింది, పావురం సేవ్ అయింది. ఆ బాణం వెళ్ళి చెట్టుకి కూర్చుకుంది, ఆ శబ్దానికి శబ్దం, ఆ శబ్దానికి పావురం ఎగిరిపోయింది. సో ఈ విధంగా చీమ పావురం కలిసిమెలిసి ఉండడం వల్ల అవి ఒకరినొకరు సేవ్ చేసుకోగలిగారు, ఒకటినొకటి సేవ్ చేసుకున్నాయి. సో ఇప్పుడు మనం చెప్పాలనుకున్న మీనింగ్స్ అన్నీ ఏంటి, ఒడ్డున అంటే నది ఒడ్డున నది బ్యాంక్ అన్నమాట, రివర్ బ్యాంక్, నది అంటే రివర్, పావురం అంటే పీజన్, చీమ అంటే యాంట్. యా ఇంకా ఏం అడిగాను నేను, గమనించడం అంటే అబ్జర్వ్ చేయడము. సో ఎస్ ఆ తర్వాత ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకున్న మీనింగ్ ఏంటి మరి, మోరల్, సారీ మీనింగ్ కాదు, నీతి ఏంటి మరి, ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ కలిసిమెలిసి ఉండాలి, పోట్లాడుకోకూడదు, ఒకరికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొకరు సేవ్ చేయాలి, కలిసిమెలిసి చదువుకోవాలి, ఒకరికి రానివి ఇంకొకరు హెల్ప్ చేసుకోవాలి, కంబైన్ స్టడీస్ చేయాలి కదా. సో ఇలా ఇక్కడ ఫ్రెండ్సే కాదు, ఇంట్లో ఉన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళు తోబుట్టువులు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో మై డియర్ చిల్డ్రన్, చిట్టి చిట్టి పిల్లకాయలు, మై డియర్ లిటిల్ వన్స్, స్టోరీ అర్థం అయిపోయింది కదా, కవిత అత్త చెప్పిన కథ నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కవితత్త కథలని. అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ స్టోరీస్నని మీరు చెప్పండి, షేర్ చేయండి కదా. ఇంకొక మంచి కథతో కవితత్వం మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బై బై.